సోరాలుగా రెడ్డి తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన తర్వాత ఏపీకి సంబంధించి అంశాలు ఏంటి చూస్తాం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ అంశాలు ఏంటి, తెలంగాణ ఏ అంశాలు లేవనెత్తబోతుంది, తెలంగాణ ప్రయోజనాలు ఏంటి, మా కరస్పాండెంట్ రాకేష్ మనకి హైదరాబాద్ నుంచి అప్డేట్స్ అంది. రాకేష్, అప్డేట్స్ ఏంటి? ఎస్, ఈరోజు సాయంత్రం 6 గంటలకు బేగంపేటలోని ప్రజాభవన్లో ఇటు తెలంగాణ అటు ఏపీ సీఎంలకు సంబంధించి భేటీ జరగబోతూ ఉంది. ఇరు రాష్ట్రాల నుంచి వెళ్ళి సీఎంలతో పాటు ముగ్గురేసి మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. తెలంగాణ నుంచి వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే శ్రీధర్ బాబు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి అటెండ్ అవుతారు. తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాల ఎజెండాగా కూడా ఉన్నతాధికారులు చర్చించి కొన్ని కీలక అంశాలను ఎజెండాలో చర్చించడం జరిగింది. ప్రధానంగా కూడా ముఖ్యంగా విద్యుత్ బకాయిల సంబంధించి ఏపీ ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలి, 10 ఏళ్లుగా చెల్లించేట్లేదు. వీటిని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతా ఉంది. అట్ ది సేమ్ టైం ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే వాళ్ళు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. దీంతోపాటు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి దానిలో కాస్త వాటా కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయబోతుంది. ఈ అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చారు. దీంతోపాటు తెలంగాణకు కోస్టల్ కారిడార్ లేదు, దాదాపుగా 1000 కిలోమీటర్ల మేర కూడా ఏపీకి కోస్టల్ కారిడార్ ఉంది కాబట్టి అందులో కొంత భాగాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా పోర్టుల విషయంలో కూడా గన్నవరం కానీ కృష్ణపట్నం ఇతర పోర్టుల విషయంలో కొంత స్పేస్ అడుగుతుంది. ఏదైనా ఒక పోర్ట్ ఇస్తే దాని ద్వారా తెలంగాణకు సంబంధించి రవాణా సౌకర్యాన్ని కల్పించుకుంటామంటూ కూడా కోరుతా ఉంది. దీంతోపాటు విభజన చట్టానికి సంబంధించి 9th, 10th షెడ్యూల్లో కొన్ని సంస్థలు చేర్చడం జరిగింది. ముఖ్యంగా 9th షెడ్యూల్లో 91 సంస్థలు చేర్చారు. అందులో 23 సంస్థల విషయంలో ఇంకా 2 రాష్ట్రాల మాత్రం పేచి కొనసాగుతుంది. అయితే 23 సంస్థలు కూడా తెలంగాణకు చెందుతాయి. 10 ఏళ్ల విభజన చట్టం ముగిసింది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ కూడా అవి తెలంగాణకు చెందుతాయని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. దీంతోపాటు 10వ షెడ్యూల్కు సంబంధించి తెలుగు అకాడమీ కానీ తెలుగు యూనివర్సిటీ కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ వీటి విషయంలో ఇంకా ఆస్తుల పంపకాలు జరగలేదు. అసలు మొత్తం దాన్ని కూడా ఏపీ తెలంగాణకు విభజించలేదు. దీని పక్షంలో 10 ఏళ్ల తర్వాత కూడా ఏపీ అడుగుతుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. తెలంగాణలోనే ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలి, మిగతా వాటి విషయంలో ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే వాటిని చేస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా షీలా బీడే కమిటీ వేసినప్పటికీ ఇప్పటికీ దానిపై ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా కాస్త ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఆస్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదు. వీటి విషయంలో పూర్తిస్థాయిలో కూడా తెలంగాణకి కేటాయించాలన్నది తెలంగాణ ప్రభుత్వం డిమాండ్. గతంలో కూడా ఈ 10 ఏళ్లలో కూడా 2016లో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే కేసీఆర్ కూడా అప్పుడు భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా నదీ జలాల విషయంలో పేచీ కొనసాగుతూ ఉంది. 511 టీఎంసీలు ఏపీ ఉమ్మడి ప్రభుత్వానికి కేటాయిస్తే అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు అలాగే ఏపీకి 511 టీఎంసీలు కేటాయించారు. కానీ తెలంగాణ కృష్ణా బేసిన్లో ఎక్కువగా ఉంది కాబట్టి 549 టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయించాలన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాదన. దీనిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు.